నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలంలో రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలించడానికి సిద్ధం కావడంతో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన నిఘా బృందానికి సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరడంతో అక్కడ 360 బస్తాల రేషన్ బియ్యం వాహనంలో తరలించడానికి సిద్ధంగా ఉండడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులను విచారించగా ఎవరు కూడా సమాధానం చెప్పకపోవడంతో రేషన్ బియ్యాన్ని నంద్యాల మార్కెట్ యార్డ్ రేషన్ గోడౌన్కి తరలించారు. జిల్లా కలెక్టర్ రేషన్ బియ్యం నకిలీ విత్తనాలు ఎరువులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే